హాయ్ వ్యూయర్స్ ఈరోజు నేను మీకు వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇదిగోండి ముందుగా కాల్చిన రెండు వంకాయల్ని తీసుకున్నాను తర్వాత ఇదిగోండి తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా బెల్లం కరివేపాకు చింతపండు చింతపండు నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో తర్వాత ఇదిగోండి వంకాయలు కాల్చినవి ఉన్నాయి కదా వాటిపైన తొక్క తీసేసుకోవాలి ఇంకో పూర్తిగా తీసేసుకుని దాని లోపల పుచ్చు ఏమైనా పురుగు అలాంటివి ఉన్నాయేమో చూసుకుని అప్పుడు గుజ్జు విడిగా తీసుకోవాలి గిన్నెలోకి ఇదిగోండి మొత్తం తీసేసుకుని ఇదిగోండి చూసుకుని ఇలా విడిగా గిన్నెలోకి తీసేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు రెడీ చేసుకోవాలండి ఇదిగోండి ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి తర్వాత మినపప్పు ఒక స్పూన్ తర్వాత జీలకర్ర ఆవాలు ఇదిగోండి ఆవాలు రెండు స్పూన్లు చిన్న స్పూన్లు కదా అందుకని రెండు తర్వాత మెంతులు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి మామూలుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చి కలిపేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా వేయించుకున్న బాగుంటుందండి ఇక్కడ మనం వేయిస్తున్నాం కొంచెం లైట్గా వేయిస్తున్నాం ఇదిగోండి లాస్ట్లో కరివేపాకు లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకుని ఇదిగోండి ఇలా కలుపుకొని వేగేదాకా ఉంచాలి స్టవ్ మీద ఇదిగోండి ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా ఆ రసం ఆ రసాన్ని ఆ వంకాయ గుజ్జులో వేసేసుకోవాలి మొత్తం వేసుకొని దాంట్లోనే కొద్దిగా ఉప్పు పసుపు తర్వాత బెల్లం ముక్క ఇదిగోండి ఉప్పు పసుపు ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చండి అదే ఒక స్పూన్ పసుపు బెల్లం ముక్క మామూలుగా బెల్లం పౌడర్గా కూడా దొరుకుతుంది అదైనా వేసుకోవచ్చండి అదైతే ఈజీగా కలుపుకోవచ్చు కలిసిపోతుంది కదా బెల్లం ముక్క అయితే కొంచెం కష్టపడాలి అందుకోండి బెల్లం ముక్క వేసుకున్నాము ఇంకా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయి ఉంటాయి ఇదిగోండి ఇదిగోండి ఫ్రై అయిపోయి వీటిని మొత్తాన్ని దీంట్లో కలిపేసుకోవడమే ఇది అన్నంలోనూ తినచ్చు తర్వాత చపాతి పుల్కాలు వీటిలో కూడా ఇది నంచుకుని తింటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఎంతో నోరూరించే వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ